फ्रेंड्स वेलकम बैक टू मई चैनल नैन मैं कैटरिंग स्टाइल कोब्बरिकाय मावड़काय पचल तैयार अभी ये विधि तैयार एला तैयार दाखी एमेम ऐटम का सारी चूदा कोब्बरिकाय चवड़काय ना मोकल को रेडी दानिकी पोपुगा पोट्टु मिनपप्पु तीसुकुन्नाम आवालु जीलकर्र कोंचेम मेत्तुलु नेनु टेस्ट कोसम रेंडु एंडु मिरपकायलु वाडुतुन्नानंडि असलु याक्चुअल्गा एंडु मिरपकायलतो कूडा चेसुकोवच्चु कानी अदि मरी एर्र कलर्लो उंटुंदि क्याटरिंग स्टैल अंटुन्नानु काबट्टि पच्चि मिरपकायलु रेंडे रेंडु एंडु मिरपकायलु याड् चेसि पच्चडि तयारु चेस्तुन्नानु इप्पुडु ఇదిగోండి నేను ఆల్రెడీ బాండి పెట్టుకునే కొంచెం నూనె వేసుకొని వేడి చేసుకున్నా ముందు చట్నీకి సరిపడ మనం పోపు వేయించుకుందాం ముందుగా కొన్ని మెంతులు కొన్ని ఆవాలు ఇంకా జీలకర్ర ఇంకా మినపప్పు కొంచెం దోరగా లైట్గా దోరగా వేగిన తర్వాత అప్పుడు రెండు మిరపకాయలు అవి కూడా వేద్దామండి ఇవ్వండి రెండు ఎండు మిరపకాయలు ఇది వేగిందండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు నేను ఒక 10 12 కాయలు దా తీసుకున్నా దీని కూడా కొంచెం వేయి చేస్తున్నా ఇవండి పోపు వేగిపోయింది ఇది దీన్ని ప్లేట్లో తీసేసుకుందాం పది ఒక్క రెండు నిమిషాలు ఇది కొంచెం చల్లారాక మళ్ళీ చూద్దాం ఇది చల్లారిపోయిందండి దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం దీంతో పాటు కొబ్బరి ముక్కలు కొన్ని మామిడికాయ ముక్కలు చిటికెడు పసుపు ఉప్పు కొంచెంత ఉప్పు ఇవ్వండి ఇది మిక్సీ పట్టాను ఇప్పుడు కొంచెం ఇందులో ఈ కొబ్బరి ముక్కలు పోపంతా మిక్సీ పట్టాను కొబ్బరి ముక్కలు ఇవి కూడా వేసేసి
మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక మళ్ళీ చూద్దాం. ఇదిగోండి మొత్తం మిక్సీ పట్టేసాను. ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. దాన్ని మొత్తం సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. ఇప్పుడు దీనికి చివరగా ఫినిషింగ్ టచ్గా పైనుంచి పోపు పెట్టుకుంటే ఆ టేస్ట్ ఉంటుందండి. సూపర్. ఆ పోపుకి నేను బాండి పెట్టి అన్ని రెడీ చేసి ఉంచుకున్నానండి. నేను పప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు రెండు నిమిషాలు వేగనిద్దాం. దీన్ని ఇదిగోండి పోపు వేగింది. దీనికి కొంచెం ఇంగువ వేద్దాం. కొన్ని కరివేపాకు కూడా వేయాలి కానండి, ఇప్పుడు నా దగ్గర అందుబాటులో లేదు ప్రస్తుతం, అది వేయలేదు. అయిపోయిందండి, బాగా పోపు వేగిపోయింది. చట్నీ మీద వేసేసుకుందాం. ఇదిగోండి సర్వింగ్కి రెడీ అయిపోయిన చట్నీ. ఇవన్నీ రెడీ అయిపోయిన చట్నీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. కొబ్బరికాయ మామిడి పచ్చడంటే టేస్ట్గా వేరుంది. అందరూ ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరెన్నో వీడియోలు చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయడం వల్ల ఫర్దర్గా మేము చేసే ప్రతి వీడియో మీకు మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తూ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.